ఈరోజు కాంప్లెక్స్ నెంబర్స్లో రిమైనింగ్ వెరీ షార్ట్ షార్ట్ ఆన్సర్స్. ఇఫ్ ది ఆర్ జెడ్ వన్ బార్ అండ్ ఆర్ జెడ్ టూ ఆర్ పై బై ఫైవ్ అండ్ పై బై త్రీ రెస్పెక్టివ్, దెన్ ఫైండ్ ఆర్ జెడ్ వన్ ప్లస్ ఆర్ జెడ్ టూ. ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ వై, దెన్ తీటా ఈజ్ ఈక్వల్ టు, మనకు తెలుసు కదా, టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్. ఇఫ్ జెడ్ బార్, జెడ్ బార్ అంటే కాంజుగేట్, ఎక్స్ మైనస్ ఐ వై కదా, అప్పుడు తీటా ఏమవుతుంది, టాన్ ఇన్వర్స్ మైనస్ వై బై ఎక్స్, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్. గివెన్ దట్ ఆర్ జెడ్ వన్ బార్ ఈజ్ పై బై ఫైవ్, ఇది ఇచ్చారు కదా, అలాగే ఆర్ అంటే ఆర్ జెడ్ వన్ ఏంటవుతుంది, మైనస్ పై బై కదా, దీని నుంచి ఇలా. సో ఆర్ జెడ్ టూ ఈజ్ ఈక్వల్ టు పై బై త్రీ. నౌ ఆర్ జెడ్ వన్ ప్లస్ ఆర్ జెడ్ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై బై ఫైవ్ ప్లస్ పై బై త్రీ, దట్ ఈజ్ ఈక్వల్ టు టూ పై బై ఫిఫ్టీ. ఈ రకంగా ఫైండ్ చేయాలి, సింపుల్. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ వై, దీని నుంచి తీటా మనకు తెలుసు, టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ అని చెప్పి. జెడ్ బార్ అంటే కాంజుగేట్, దీని కాంజుగేట్ ఎక్స్ మైనస్ ఐ వై, దీని నుంచి తీటా ఫైండ్ చేయాలి, టాన్ ఇన్వర్స్ మైనస్ వై బై ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్. ఇలాగే ఆర్ జెడ్ వన్ బార్ పై బై ఫైవ్ అయితే ఆర్ జెడ్ వన్ ఈజ్ మైనస్ పై బై ఫైవ్. సెకండ్ ఆర్ జెడ్ టూ పై బై త్రీ ఇచ్చి, ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఆర్ జెడ్ వన్ ప్లస్ ఆర్ జెడ్ టూ, అంటే మైనస్ పై బై ఫైవ్ ప్లస్ పై బై ఫైవ్, దట్ ఈస్ టూ పై బై ఫిఫ్టీ. నెక్స్ట్, ఇఫ్ మాడ్ జెడ్ మైనస్ త్రీ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఫోర్, డిటర్మిన్ ది లోకస్ ఆఫ్ జెడ్, లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై వెళ్ళి, అంటే ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ త్రీ ప్లస్ ఐ కదా, మాడ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్, దట్ ఈజ్ ఈక్వల్ టు, విచ్ ఇంప్లైస్ దట్ మాడ్ ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ త్రీ ప్లస్ ఐ. దీన్ని రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ కింద రాద్దాం, అంటే ఎక్స్ మైనస్ త్రీ అంటే ఐ లేనివి ఐలు ఉన్నవి అంతే కదా, అంటే ఎక్స్ మై అంటే ఏ ప్లస్ ఐబి ఫార్ములా రాదు, అంటే ఎక్స్ మైనస్ త్రీ ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ వన్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్. మాడ్ ఎక్స్ ప్లస్ ఐవైకి ఏమిటి ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ వై అంటే వై ప్లస్ వన్, వై ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్. దీన్ని ఎక్స్పాండ్ చేయాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్. దేర్ఫోర్ ది లాగస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఇదన్న, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్. ఈ రకంగా చేయాలి, ఇలా సింపుల్. జెడ్ జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐ వై వేయడం, వేసాక రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సెపరేట్ చేయాలి, చేసి ఏ ప్లస్ ఐబి ఫార్ములా రాయాలి. ఏ ప్లస్ ఐబి మాడ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా, సో అదే చేస్తాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై ఐవై. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ఇలాంటిది ఇంకొకటి కూడా చూ, ఇఫ్ మాడ్ జెడ్ ప్లస్ ఏఐ ఈజ్ ఈక్వల్ టు మాడ్ జెడ్ మైనస్ ఏఐ, దెన్ ఫైండ్ ది లోకస్ ఆఫ్ జెడ్. గివెన్ మాడ్ జెడ్ ప్లస్ ఏఐ ఈజ్ ఈక్వల్ టు మాడ్ జెడ్ మైనస్ ఏఐ, దీనికి రాద్దాం ఇందాక, జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై కదా, ప్లస్ ఏఐ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ ఏఐ. దీనికి కూడా అంతే, రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్, ఎక్స్ ప్లస్ ఐవై ఫార్ములా అంటే మాడ్ ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై మైనస్. దీనికి ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ ఏ హోల్ స్క్వేర్, రైట్ హ్యాండ్ సైడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఏ హోల్ స్క్వేర్, ఇప్పుడు స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఈ రకంగా వస్తుంది, దీన్ని సింప్లిఫై చేస్తే ఫోర్ ఏ వై ఈజ్ ఈక్వల్ టు జీరో, వై ఈజ్ ఈక్వల్ టు జీరో, దెర్ఫోర్ ది లోకస్ ఆఫ్ జెడ్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో. ఈ రకంగా చేయాలి, ఏదైనా సరే అంతే, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అది వేయటం. నెక్స్ట్,
if x plus iy is equal to 1 by 1 plus cos theta plus I sin theta, then show that 4x square minus 1 is equal to 0. Given that x plus iy is equal to 1 by 1 plus cos theta plus I sin theta. దీన్ని ఎలా రాయొచ్చు? వన్ ప్లస్ కాస్ తీటానేమో టూ కాస్ స్క్వేర్ తీటా బై టూ అని రాయొచ్చు. ఐ సైన్ తీటాని ఆ సైన్ తీటాని టూ సైన్ తీటా బై టూ కాస్ తీటా బై టూ అని రాయొచ్చు. ఫార్ములస్ డినామినేటర్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై రెండిట్లో కామన్ ఏమిటి డినామినేటర్లో టూ కాస్ తీటా బై టూ కామన్ తీసుకుంటాం. దిస్ ఇస్తే కాస్ తీటా బై టూ ప్లస్ ఐ సైన్ తీటా బై టూ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ కాస్ తీటా బై టూ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా బై టూ. దీంతో రేషనల్ వచ్చాయి. దీన్ని అదే దీన్ని కాంజుగేట్ అంటే కాస్ తీటా బై టూ మైనస్ ఐ సైన్ తీటా బై టూ దాంతో రేషనల్ ఇచ్చాం. చేస్తే కింద ఏమిటైపోతుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్కి వస్తుంది. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో కాస్ తీటా బై టూ మైనస్ ఐ సైన్ తీటా బై టూ బై టూ కాస్ తీటా బై టూ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా బై టూ మైనస్ ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై టూ దాట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా బై టూ మైనస్ ఐ సైన్ తీటా బై టూ బై టూ కాస్ తీటా బై టూ ఇంటూ ఇక్కడ ఐ స్క్వేర్ అంటే మైనస్ వన్ కదా అంటే ప్లస్ అయిపోయింది. సైన్ స్క్వేర్ తీటా బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు వన్. సో కాస్ తీటా బై టూ మైనస్ ఐ సైన్ తీటా బై టూ బై టూ కాస్ తీటా బై టూ మిగిలింది. ఇప్పుడు సెపరేట్ చేద్దాం. కాస్ తీటా బై టూ బై టూ కాస్ తీటా బై టూ మైనస్ ఐ సైన్ తీటా బై టూ బై టూ కాస్ తీటా బై టూ ఎందుకంటే ఇది వన్ కదా. సో ఫస్ట్ పార్ట్లో కాస్ తీటా బై టూ క్యాన్సిల్ అయిపోతుంది అంటే వన్ బై టూ మిగిలింది మైనస్ ఐ బై టూ సైన్ తీటా బై టూ బై కాస్ తీటా బై టూ ట్యాన్ తీటా బై టూ అంటే ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మైనస్ ఐ బై టూ ట్యాన్ తీటా బై టూ. ఇప్పుడు రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ కంపేర్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ కదా ఇందులో వై ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఒకటి కంపేర్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ దీన్ని స్క్వేరింగ్ బోత్ సైడ్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ ఇట్ ఇంప్లైస్ దట్ ఎందుకంటే ఈక్వేషన్ ఫార్ములా రా అంటే ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ దేర్ఫార్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఇది కదా అందుకని చెప్పి స్క్వేర్ చేసాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అంటే టూ యాక్చువల్గా అయితే టూ ఎక్స్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అలా వదిలేయచ్చు కానీ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో కాబట్టి స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేసాం. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ అంటే ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆ రకంగా వస్తుంది. ఫస్ట్ ముందర త్రిగ్రామెట్రిక్ ఫార్ములా అప్లై చేసుకోవాలి. వన్ ప్లస్ కాస్ తీటా అంటే టూ కాస్ స్క్వేర్ తీటా బై టూ అలాగే సైన్ తీటా అంటే టూ సైన్ తీటా బై టూ కాస్ తీటా బై టూ అంతే. మిగతాదంతా కూడా కామన్ తీయడం తర్వాత ఏమో దీని కాంజుగేట్ దీని కాంజుగేట్ ఏమవుతుంది? కాస్ తీటా బై టూ మైనస్ ఐ సైన్ తీటా బై టూ దాంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. చేస్తే కింద ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఈ రకంగా చెప్పి నెక్స్ట్ ఏచి ఇఫ్ ఎక్స్ మైనస్ ఐవై హోల్ పవర్ వన్ బై త్రీ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి దెన్ షో దట్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఇజ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏమిటి ప్రూవ్ చేయమన్నారు అన్నది జాగ్రత్తగా చూసుకో. గివెన్ దట్ ఎక్స్ మైనస్ ఐవై హోల్ పవర్ వన్ బై త్రీ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐ. ఇప్పుడు ఈ వన్ బై త్రీ అంటే క్యూబింగ్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు ఈ వన్ బై త్రీ పోతుంది. అందుకు క్యూబింగ్ బోత్ సైడ్స్ చేయాలి. స్క్వేర్ రూట్ ఉంటే స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తే స్క్వేర్ రూట్ అలాగే ఆ రకంగా చూసుకో. x మైనస్ ఐవై హోల్ పవర్ వన్ బై త్రీ హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐవై హోల్ క్యూబ్. ఎక్స్ మైనస్ ఐవై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని ఎక్స్పెండ్ చేయాలి ఫార్ములా. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఐ క్యూబ్ బి క్యూబ్ మైనస్ త్రీ ఐ ఏబి అంటే త్రీ ఏబి ఇంటూ ఏ మైనస్ బి కదా. సో త్రీ ఐ ఏబి ఇంటూ ఏ మైనస్ ఐబి దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఉన్న చోటల్లో కూడా మైనస్ వన్ కదా వేసాక అప్పుడు ఈ రకంగా వస్తుంది. అప్పుడు రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సెపరేట్ చేయాలి. ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ త్రీ బి స్క్వేర్ ప్లస్ ఐబి ఇంటూ బి స్క్వేర్ మైనస్ త్రీ ఎస్. ఇప్పుడు కంపేరింగ్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ బోత్ సైడ్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ త్రీ బి స్క్వేర్ కదా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో ఎక్స్ రియల్ పార్ట్ ఇక్కడ ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ త్రీ బి స్క్వేర్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ త్రీ ఎస్ స్క్వేర్ మైనస్ వై బై బి ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ త్రీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే వై బై బి ఇజ్ ఈక్వల్ టు త్రీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంతే కదా. మైనస్ మైనస్ క్యాన్సిల్ ఇది సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ చూద్దాం ఎక్స్ బై ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ త్రీ బి స్క్వేర్ ఇది ఈక్వేషన్ నెంబర్ వన్. ఇప్పుడు ఏం చేద్దాం అంతా
ప్రూవ్ చేయమనేది ఏమిటి? ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఫైండ్ చేయాలి. సో రెండు కూడా యాడ్ చేద్దాం. నవ్ వన్ ప్లస్ టూ, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ త్రీ బి స్క్వేర్ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, దాట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ ఫోర్ బి స్క్వేర్, ఫోర్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ రకంగా చేయాలి. ఏది ప్రూవ్ చేయమని ముందర ఇక్కడ వన్ బై త్రీ ఉంది కాబట్టి క్యూబింగ్ బోత్ సైడ్స్ చేసాం. ఇది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేస్తాం. ఐ స్క్వేర్ నుంచి చోట మైనస్ వన్ వేస్తాం. ఇప్పుడు రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ కంపేర్ చేస్తాం. ఫస్ట్ దాని నుంచి ఎక్స్ బై ఏ వస్తుంది, సెకండ్ దాని నుంచి వై బై బి వస్తుంది. సో ఈ రెండు యాడ్ చేస్తాం, ఎందుకంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ చేస్తే ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ది పాయింట్ పి డినోట్స్ ది కాంప్లెక్స్ నంబర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ వై ఇన్ ది ఆర్గాన్ ప్లేన్ అండ్ ఇఫ్ జెడ్ మైనస్ ఐ బై జెడ్ మైనస్ వన్ ఈజ్ అ ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్ ఫైండ్ ది లోకస్ ఆఫ్ పి. గివెన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ వై విచ్ ఇంప్లైస్ దట్ పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కమ వై. ఇప్పుడు జెడ్ మైనస్ ఐ బై జెడ్ మైనస్ వన్ ఇది మనం చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ వై మైనస్ ఐ బై ఎక్స్ ప్లస్ ఐ వై మైనస్ వన్. న్యూమరేటర్లో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేద్దాం, అలాగే డినామినేటర్ కూడా ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై మైనస్ వన్ న్యూమరేటర్. డినామినేటర్కి వస్తే ఎక్స్ మైనస్ వన్ ప్లస్ ఐ వై. ఇప్పుడు ఈ డినామినేటర్ ఏదైతే ఉందో దానికి కాంజుగేట్ తీసుకుంటాం. కాంజుగేట్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ వన్ మైనస్ ఐ వై. దాంతో రేషనలైజ్ చేశాక అప్పుడు ఈ రకంగా వస్తుంది. ఈ రకంగా వచ్చాక దీంట్లో మళ్ళీ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సెపరేట్ చేద్దాం. రియల్ పార్ట్ ఇది ప్లస్ ఐ ఇంటూ ఇమాజినరీ పార్ట్ చేశాక ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు సింప్లిఫై చేస్తే మైనస్ ఎక్స్వై ప్లస్ ఎక్స్వై క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ వన్ మైనస్ ఎక్స్ మైనస్ వై మిగిలింది న్యూమరేటర్లో. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై ఈ రకంగా వచ్చింది. డినామినేటర్ సేమే కదా రెండింటి కూడా. సో ఇప్పుడు ప్యూర్లీ ఇమాజినరీ జెడ్ మైనస్ ఐ అంటే అప్పుడు ఏమవుతుంది? వాడు ఇచ్చిన కండిషన్ బట్టి ప్యూర్లీ ఇమాజినరీ అంటున్నాయి కాబట్టి రియల్ పార్ట్ జీరో. సో రియల్ పార్ట్ ఏమిటి? ఇందులోనే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దిస్ పార్ట్ ఈజ్ జీరో. ఎందుకంటే ప్యూర్లీ అలాగే ప్యూర్లీ రియల్ అనిస్తే ఇమాజినరీ పార్ట్ జీరో ఆ రకంగా. సో అంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో. దేర్ఫోర్ లోకస్ ఆఫ్ పి ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో. మామూలుగానే అంతా కూడా మామూలుగానే చేస్తాము. చేశాక ఇక్కడ జాగ్రత్తగా చూసుకో ఆర్గన్ ప్లాన్ ప్లేన్లో ఇది ఈ జెడ్ మైనస్ ఐ బై జెడ్ మైనస్ వన్ అనేది ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్ అని. సో కాబట్టి రియల్ పార్ట్ జీరోకి ఈక్వల్ చేయాలి. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరే. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. మిగతాదంతా కూడా సేమ్. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సెపరేట్ చేయడం, కాంజుగేట్ తీసుకుని రేషనలైజ్ చేస్తాం. చేశాక అందులో వచ్చిన రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్లో రియల్ పార్ట్ ఇజ్ కూడా జీరో చేస్తాం, ఎందుకంటే ప్యూర్లీ ఇమాజినరీ కావాలి. ఇది కూడా ఇది చాలా 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 ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.